సార్వత్ర ఎన్నికల నేపథ్యంలో బదిలీపట్నం మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నాడు బదిలీ ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో నగదు మద్యం ఇతర సామాగ్రి తరలించే యొక్క సమాచారం అందించే వారి సమాచారం రహస్యం గురించి అట్టి వాటిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మన డిపార్ట్మెంట్ ఎవరైతే అందరికీ రాజుగారు
ప్రజలందరికీ పోలీస్ వారు చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు. మనకి రేపు మే 13 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మన పొదిలిపట్నంలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద స్టాటిక్ సర్వేలెన్స్ టీము రన్ అవుతూ ఉంది. ప్రతి వెహికల్ని కూడా ప్రాపర్గా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు మరియు రాజకీయ నాయకులు, పార్టీ మిత్రులు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే అందరూ పోలీస్ వారికి సహకరించి వెహికల్ చెక్ చేసే టైంలో వారికి అన్ని మీ వస్తువుల్ని మీ చేతుల ద్వారా చూపించినట్లయితే ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తాము. అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి ఇల్లీగల్గా మద్యము, నగదు లేదా మరే ఇతరైన వస్తువునైనా ఈ మార్గంలో వెళ్తున్నట్లు సమాచారం ఉన్నట్లయితే అతి సమాచారాన్ని పోలీస్ వారికి ఇస్తే ఇచ్చిన వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంచబడి ఆ సంబంధిత వస్తువులను సీజ్ చేసి ప్రాపర్గా కేసు గట్టి దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు.